Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు కరోనా తగ్గిపోతుంది కానీ విజయసాయిరెడ్డి సెటైర్లు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్టీఆర్ వర్ధంతి నాడు కూడా తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ వర్ధంతి నాడే చంద్రబాబుకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎప్పటిలాగే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలపై విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. యాదృచ్ఛికమే అయినా ఎన్టీఆర్ వర్ధంతి నాడు చంద్రబాబుకు కరోనా సోకటం బాధాకరమంటూ పేర్కొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, చంద్రబాబుకు వచ్చిన కరోనా తగ్గిపోతుంది కానీ టీడీపీ వ్యవస్థాపకుడికి చంద్రబాబు పొడిచిన వెన్నుపోటు మాత్రం తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుంటుంది అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మరోమారు గుర్తు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక ఇదే సమయంలో చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన విజయసాయిరెడ్డి, పూర్తిగా దిగజారిపోయిన చంద్రబాబు రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే తట్టుకోలేడు అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు గుళ్లను ధ్వంసం చేయించాడని మండిపడ్డారు. పాత కక్షలతో హత్య జరిగితే అక్కడ వాలిపోయి అలజడి సృష్టించాలని చూసి అభాస్పాలయ్యాడు చంద్రబాబు అంటూ విమర్శించారు. ఇప్పుడు మహానేత విగ్రహాలను మాయం చేయడం కొత్త ఎత్తుగడ అంటూ చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు విజయసాయిరెడ్డి. 40 ఏళ్ల అనుభవాన్ని నీచపు పనులకు వినియోగిస్తే ఎలా బాబు అంటూ చంద్రబాబును విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తోందని పేర్కొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తెలంగాణ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. విధి విధానాల కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. తమ పిల్లలను మాత్రం ఆంగ్ల మాధ్యమంలో చదివిస్తూ పేద పిల్లలకు అవకాశం వద్దని ఏడుస్తున్న బాబు గ్యాంగ్ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి అంటూ మరో ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, చీడపేడలతో పోరాటం చేస్తూ సాగును కొనసాగిస్తున్న రైతాంగానికి పెరిగిన ఎరువుల ధరలు ఆసనపాతంగా మారాయని పేర్కొన్న విజయసాయిరెడ్డి, ఎరువుల ధరల భారం నుంచి రైతాంగానికి ఉపశమనం కలిగించేందుకు వచ్చే బడ్జెట్లో ఎరువులపై సబ్సిడీకి కేటాయింపులు రెట్టింపు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తున్నా అంటూ ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. శత్రువర్గానికి సింహస్వప్నంగా ఆసక్తికరమైన ట్వీట్లతో సంచలనం సృష్టించే విజయసాయిరెడ్డి, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సైతం సోషల్ మీడియా వేదికగా చెడుగుడు ఆడుతున్నారు. ఇటీవల ప్రజలు తనను స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలట అంటూ రఘురామ వ్యాఖ్యలపై ఎద్దేవా చేసిన విజయసాయిరెడ్డి, ఎన్నుకున్న వారిని వదిలేసి ఢిల్లీలో కూర్చున్న నీలో ఉన్న స్ఫూర్తి ఏంటో, బ్యాంకులను వేల కోట్లకు ముంచి విలాసాలు వెలగబెట్టడమా, ఓట్లు వేసిన వారికి ముఖం చూపించలేని నీ పిరికితనాన్ని ఆదర్శంగా తీసుకోవాలా రాజా, 6 అడుగులున్న అన్ని మరుగుజ్జు ఆలోచనలే అంటూ తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు.